సాధారణ చెక్కు చెదరడం లేదని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజల్లో రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజాదరణ పెరుగుతోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు ఎప్పుడూ చూసి ఉండరని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇది సాధ్యమైందని ప్రశంసించారు. రాష్ట్రంలో సీఎం చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని బొత్స కొనియాడారు. వైఎస్ఆర్సీపీకి ప్రజలు 99% మార్కులు వేశారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానిపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే దానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు చంద్రబాబు తమ పాలనపై బురద జల్లాలని యత్నం చేసినా ప్రజలు దాన్ని విశ్వసించలేదని చెప్పారు. కుప్పం ఫలితంతో అయినా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. గతంలో చంద్రబాబు ఈవీఎంలను నిందించారని, నిన్న దొంగ ఓట్లు అంటున్నారని, ఆ భగవంతుడే చంద్రబాబును రక్షించాలని చొరకలంటించారు. సంక్షేమ కార్యక్రమం అభివృద్ధిని ప్రజలకు ఎక్కడ ఏమేవలేదు, ఇక్కడ ఏ లోపం ఉందో నేను పరిశీలించుకుంటాను, దాన్ని సరిదిద్దుకుంటాను నేను చెప్పని చెప్పలే. ఈవీఎంల ట్యాంపరింగ్ ఏమని చెప్పాడు, నిన్నొచ్చి దొంగ ఓట్లని చెప్తున్నాడు. భగవంతుడే రక్షించారు ఆయన్ని, ఆయన ఆలోచనని, ఆయన దృక్పథాన్ని. ఈవీఎంకి వల ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం కానీ ఓటర్లు అందరూ కూడా 2.5 సంవత్సరాలు అయిన తర్వాత 2.5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మా ఏదైతే 99 ఎన్నికల్లో సాధారణ ఎన్నికలు ఏ విధమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను చుమ్మటారు ముఖ్యనా, నేను ఏం చేసి చెప్పండి.